మాకు అంటే నాకు గణేష్ పండుగ అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకు ఎంత స్పెషల్ అంటే, నాకు చిన్నప్పటి నుంచి మా ఒక ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవ్వడం అయినా కానీ, మా అంటే మా గల్లీలో ఒక అన్నలు ఉండేటుండే. నేనంతా వారస్గూడా ఏరియాలో పెరిగిన, సో అన్నలు ఉంటుండే మా నేనే స్కూల్లో కంపల్సరీ బంకు కొట్టాలా. బంకు కొట్టేసి రాగానే చౌతికేనా నిమజ్జనానిక, చౌతి నుంచి ఆ 10 డేస్ హాలిడేసే స్కూల్ కి పోవడం ఏదో నామకే వాస్తే గానీ, ఆ 10 రోజులు మన గణేష్ మహారాజ్ దగ్గర జై బోలో గణేష్ మహారాజ్ కి అన్నప్పుడే అక్కడ మజా. ఆ రోజు మా డే గడిచినట్టు. సో అంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి, మాకేందంటే అది ఒక ఆ 10 డేస్ ఒక పండగ వాతావరణం. మనకి సమ్మర్ హాలిడేస్ ఎట్లా అట్లా గణేషుడితో మాకు వచ్చిన ఆ హాలిడేస్. సో రాగానే మా అన్నలు ఉంటుండే, మేము చిన్న బచ్చా పోరగాలం ఉండి అక్కడ ధూళిపేటకి వెళ్తుండే బస్ ఎక్కి. అక్కడ నుంచి బస్ ఎక్కి ఏం తెలియదు, ఓన్లీ అన్నలతో ఆ లారీ ఎక్కినామా వెళ్ళినామా, ఆడ గణేష్లు అందరినీ గణేష్ అన్ని సెలెక్షన్ ఆ సెలెక్షన్ చేయడం గమ్మత్ కదా. రోల్ రైడ్ ఇప్పుడు అని అనిపించింది, అరే అన్ని దేవుళ్ళు ఒకేత అయితే వినాయకుడు ఒకేత, ఎందుకంటే మనం ఫస్ట్ తొలి పూజ చేస్తాం, అదంతా పక్కకు పెడితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లల్లో ముందు ముందుగా క్యూట్ క్యూట్ గా ఎంత మంచి రూపాలలో కనిపిస్తారు. ఒకసారి అయితే అవతార్ వచ్చినప్పుడు చూడు, మా ఊళ్ళో అయితే పొద్దు నుంచి వేసిన వాళ్ళు వేసినట్టే మస్తు అనిపిస్తుంది చూస్తుంటేనైతే. అరే రే, మీకు ఏదో నచ్చింది ఈ సంవత్సరం, ఏదన్నా పర్టికులర్ గా నచ్చిందా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా మీరు గెస్ చేయొచ్చు ఎందుకు అంటే, ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడు అయితే నాకు చాలా నచ్చింది కదా. అసలు దేవుళ్ళలో కూడా ఇంత క్యూట్ గా ఉంటారా అంటే, లైక్ ఇంత క్యూట్ గా డిజైన్ చేసి చేపించుకొని తెచ్చుకుంటారా అనేటట్టు ఉన్నది మీ ఇంట్లో విగ్రహం అయితే. ఎందుకంటే అంటే అంతే, ఎవరి ఇంట్లో వాళ్ళ స్పెషల్ గణేషుడు. అంటే మాకు మీరు అన్నట్టు ఏ కార్యం జరగాలన్నా ఫస్ట్ గణేషుడి పూజ చేసుకొని చేస్తాము. అండ్ మాకు పండగలు, ఈ పండగ వాతావరణము, గణేషుడి పండగ చేయడం 10 రోజులు, మెయిన్గా హైదరాబాద్లో అంటే బయట స్టేట్స్లో చేస్తారు కదా, గణేష్ పండుగ నిమజ్జనం అప్పుడు ఉట్టు కొట్టడం మన ఆనవాయితీ. రోల్ రైడా, ఎట్లా ఎట్లా ఎగరెగర కొట్టేదా? మామూలుగా నిలబడి కొంచెం సెలబ్రిటీస్ ఆడడం వచ్చినాక గిట్లా గిట్లా కొడుతురా, లేదంటే మంచిగా ఇదివరకు కొట్టడానికి ఏడా? మామూలు నీళ్ళలో కారం కొట్టి కారం కలిపి కొట్టేటోళ్ళు కళ్ళకి, నీళ్ళు కొడితే నీళ్ళలో కారం వేసి కొట్టేటోళ్ళు, మామూలు కిందకెళ్ళి కొట్టేటోళ్ళు. అరే అరే ఉట్టు కొట్టాలరా నాయన అంటే, మామూలు ఏంది ఆ కొట్టినాక అందులోకెళ్ళి పైసలు పడతాయి మనకి ఇంట్లో మమ్మీలో ఇస్తారు, అంటే 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు కానీ అందులోకెళ్ళి దొరికిన రూపాయో ఒక చిన్న చిల్లర అదే డైమండ్ లెక్క. సో అంతే గణేష్ పండుగ అంటే మన 10 డేస్ అనేది వేరే లెవెల్.